ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుసంస్కారమైనటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తా ఉంది మా పార్టీ అధ్యక్షుల్ని అసభ్యకర పదజాలంతో తిట్టడం అవమానించేకరమైనటువంటి భాషను వాడడం ఇది వాళ్ళకి ఈ మధ్యకాలంలో అలవాటైంది బహుశా ఇది లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఏర్పర్చినటువంటి కొత్త సాంప్రదాయం ఇది లోకేష్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పుట్టుకతోనే వచ్చినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇది నేను ఒక్కటే చెప్తా ఉన్నా నిన్న కూడా నిన్నటికి నిన్న ఒక జూమ్ ప్రోగ్రామ్ పెట్టాడు ఆ జూమ్ ప్రోగ్రామ్ పేరు కంసమామ జగన్ అని పెట్టాడు మేము దానిలోకి మేము ఎంటర్ అయ్యి అంటే ఇక్కడ పేరు పెట్టడంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దురుద్దేశపూర్వకంగా పప్పునాయుడు ఈ యొక్క పేర్లు పెడుతున్నాడు అన్నటువంటిది నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి కానీ ఆయన కుమారుడు చంద్రబాబు నాయుడు ఒక ముసలినక్క ఆయన కుమారుడు వారసుడు దేనికి పనికిరానటువంటి పనికి మాలినటువంటి ఒక వారసుడు ఒక గుంటనక్క వాళ్ళిద్దరూ ఒక సిస్టమాటిక్గా ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నటువంటిది చేపట్టారు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీరు చేసేటటువంటి ప్రతి దుశ్చర్య మీరు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడితే దానికి సభ్య సమాజం ఒప్పుకోకపోవచ్చు ఈ యొక్క అసభ్యకర పదజాలం వాడడం అన్నటువంటిది రాజకీయాల్లో సాంప్రదాయంగా వచ్చేది కాదు కానీ నేను వీళ్ళిద్దరికీ చెప్తా ఉన్నా ముసలినాయుడికి కానీ ఈ యొక్క పప్పునాయుడికి కానీ మీరు మానుకోనట్లయితే మీకన్నా రెండింతలుగా ఎక్కువ వాడగలిగినటువంటి సామర్థ్యం మాకు ఉంది నిన్నటికి నిన్న మీరు చేసినటువంటి ప్రయోగం మీకే తిప్పికొట్టాం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు చెయ్యొద్దు మీరు నిలపండి మీరు నిలపకపోతే మీకందరికీ కూడా గుణపాఠం నేర్పిస్తామన్నటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉన్నా నిన్నటికి 10th క్లాస్ పరీక్షల్లో పర్సంటేజ్ పాస్ ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాను ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయింది నేను చదవక ఆరోగ్యం బాగలేక ఏదో వివిధ కారణాల వల్ల ఎగ్జామ్ సరిగా రాయలేక ఫెయిల్ అయినా వివిధ కారణాలు ఉంటాయి పాస్ పర్సంటేజ్ అన్నటువంటిది ప్రభుత్వం చేతిలో ఉండదు కోవిడ్ వల్ల కొంత పర్సంటేజ్ తగ్గినటువంటి మాట వాస్తవం కానీ దాన్ని ఒక పార్టీకి అట్రిబ్యూట్ చేయడం దాని మీద ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఇవన్నీ కూడా ఒక కుసంస్కారి పప్పునాయుడు చేసేటటువంటి దురుద్దేశంతో కూడినటువంటి పని ఇది తగదు అన్నటువంటి విషయాన్ని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం మీద మీరు పోరాడండి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి మీరు ధర్నాలు కావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి అంతేగాని ఏ ఒక గ్రీష్మనో లేకుంటే అనితనో లేకుంటే పట్టాభినో లేకుంటే అయ్యన్న పాత్రున్నో ఇటువంటి కుసంస్కారులను అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత మా పార్టీ నాయకుల్ని మా అధినాయకుణ్ణి తిట్టించడం అన్నటువంటిది నిజంగా మీ యొక్క సభ్యతని ఇది ప్రతిబింబిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా మీరు ఒకటి చెప్తే మేము 10 చెప్తాం నేను ఒక్కటే చెప్తా ఉన్నా పప్పునాయుడు ముసలినాయుడు మీరిద్దరూ మీ యొక్క విధి విధానాలను మార్చుకోండి ఇది కాదు పద్ధతి మీరు విమర్శించండి ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి అంతేకాని ఇటువంటి విమర్శలకు పాల్పడవద్దు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇది ఒక ఆరంభం మాత్రమే నిన్నటి విషయం ఒక ఆరంభం మాత్రమే నిన్న పప్పునాయుడు చెప్తాడు మీరు ధైర్యం ఉంటే నేరుగా ముందుకు రండి నాతో ముఖాముఖి మీరు మాట్లాడండి అని
నేను చెప్తా ఉన్నా ఈ యొక్క పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా పప్పు నాయుడు నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తా ఉన్నావు నువ్వు రా నువ్వు వచ్చి మాట్లాడు ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు మేము చెప్పాల్సింది మేము చెప్తాం ప్రజలే న్యాయ నిర్ణేతలు వారే వారే నిర్ణయిస్తారన్నటువంటి విషయాన్ని పప్పు నాయుడికి నేను చెప్తా ఉన్నా అది నేను చేసేటటువంటి సవాల్ ఈవెన్ చంద్రబాబు నాయుడికి కూడా అప్లై అవుతా ఉంది మా మా నాయకులు ఎవరైనా కూడా సిద్ధంగా ఉన్నారు మా నాయకులు మా 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 శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మంత్రులు ఎవరైనా కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చేటటువంటి సవాల్ని స్వీకరించేదానికి నిన్న జూమ్లో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నువ్వు వెళ్ళిపోవడం అన్నటువంటిది కాదు పారిపోవడం అన్నటువంటిది కాదు సమాధానం నువ్వు ఫేస్ చేయాలి నువ్వు నిజంగా మేము గాని తప్పు చేసి ఉంటే నువ్వు ప్రశ్నించి ఉండాలి మేము దానికి సమాధానం చెప్పుండేవాళ్ళం మేము ప్రశ్నించి ఉండేవాళ్ళం దానికి మీరు సమాధానం చెప్పాలే కానీ పారిపోవడం అన్నటువంటిది కాదు ప్రజాస్వామ్యంలో పద్ధతి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాప్రభుత్వం ప్రజలకి మేలు చేసేటటువంటి ప్రతి కార్యము ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పథకం కానీ ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి ముఖ్యంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీస్కి ఈవెన్ అగ్రకులాల్లో కూడా పేదలకి వర్తించేటటువంటి కార్యక్రమాలే మేము చేస్తూ ఉన్నాం అదే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కడుపుమంట 2024లో మీకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 175 స్థానాలకు 175 వస్తాయి అని అంటే మీరు కుప్పంలో కూడా మీరు గెలుచుకోండి మీకు ధైర్యం ఉంటే మీరు రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఓడిపోయాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంతెందుకు మీరు చెప్తా ఉన్నారు మీరు రెఫరెండం అంటే అర్థం తెలియనటువంటి పప్పు కూడా రెఫరెండం అడుగుతూ ఉన్నాడు నిజంగా మీరు రెఫరెండం కావాలి అని అనుకుంటే ఆత్మకూరులో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు మీరు పోటీ చేయలేదు నిజంగా మీకు ధైర్యం ఉంటే ఆత్మకూరులో ఎన్నికల్లో పోటీ చేసి దాన్నే రెఫరెండంగా భావించవచ్చు కదా మా మంత్రుల్ని మా శాసనసభ్యుల్ని రాజీనామా చేయమని నేను అడిగేదానికి మీకు ఎలా హక్కు నైతిక హక్కు ఉంది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ప్రతిపక్షానికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వీడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు వ్యవహరించండి అప్పుడే టాలరేట్ చేస్తామన్నటువంటి విషయం మీరు కానీ అసభ్యకరమైన పదజాలం కానీ వాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని అటు తుప్పు నాయుడికి కానీ పప్పు నాయుడికి కానీ నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఆఫీసు మొత్తం పార్టీ యొక్క నిర్మాణం ఆఫీసుల నిర్మాణం అన్నటువంటిది 1 ఇయర్లో పూర్తవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కేంద్ర కార్యాలయంలో కానీ జిల్లా ఆఫీసుల్లో కానీ ఏ సమస్య ఉన్నా కూడా అంటే 100కి 100% సమస్యలను పరిష్కరించలేమేమో కానీ అటువంటిది కానీ అలా చెప్తే అతిశయోక్తి అవుతుంది కానీ మ్యాక్సిమం కార్యకర్తలందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అటు కేంద్ర కార్యాలయాల్లో జిల్లా కార్యాలయాల్లో పరిష్కరించబడతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.